పాలెం గ్రామదేవత ముచ్చాలమ్మ తల్లి పండుగ సందర్భంగా పెందుర్తి నియోజకవర్గ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ముచ్చాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకులు బాబురావు, మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు, తెలుగుదేశం యువత కార్యదర్శి రమణాల చంద్రశేఖరరావు, రాష్ట్ర కార్యదర్శి పల్లా తాతారావు, కోరాడ శ్రీనివాసరావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతానికి 20 అటు యాపగుంట్లో కానీ చెల్లా పిల్ల కానీ రావులం పాలలో కానీ పెదవాళ్ళ పాలల్లో కానీ మన డబ్బాల పంచాయతీ చిన్నవాళ్ళ పనులు కానీ నాయకపాలలో కానీ పెద్దాయి పనులు కానీ అందరూ ఆరాధించేటువంటి ముఖ్యమంత్రి తల్లిని మా అదృశ్యంగా ప్రశాంతం దర్శించుకుంటున్నాం. ఎప్పుడు ఈ తల్లి మేము మిస్ అవ్వలేదు. ఆ తల్లి ఆశీర్వచనాలు మన ప్రాంతం ఉండాలని, ఎందుకంటే సభవారం భవిష్యత్తులో మరొక మహానగరం కాబోతూ ఉంది. ఎవరు అనుకున్నా కాకపోయినా ఇక్కడే ఒక పక్క 6 లైను, ఒక పక్క 4 లైను, అటుమో ఛత్తీస్గఢ్ కనెక్షను, ఒక పక్క 4 లైన్ విశాఖపట్నం కనెక్షను, 4 యూనివర్సిటీలు, ఇంకా ఏవో వస్తూ రాబోతున్నాయి. ఈ అందు కూడా మన ముఖ్యాలు తెలిసిన దీవెనలు ఆశీర్వచనం ఉండాలా. ఇలాంటి తల్లి ఉండడం వలన ఆ ప్రాంతాలు అభివృద్ధి అవుతాయి. ఆ తల్లిదే వలన ఇరవైపుగా మన యాదవ సోదరులందరూ కూడా ఇరవైపుగా భావిస్తున్నారు. అలాగే మిగతా రైతులు కూడా అభిమానిస్తున్నారు. అయితే ఈ తల్లిలో గొప్ప ఏంటంటే ఏ తల్లి కూడా కోతులు లేకపోతే మేకలో గొర్రెల్లో వేస్తామని కోళ్ళలో ఈ బ్రాహ్మణ తల్లి అక్కడ వేపకొండ కానివ్వండి, అవలంపొలం కానివ్వండి, చెవులపల్లి కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, కనీసం అన్నీ కూడా చూడకుంటాయి. ముత్యాలమ్మ తల్లి పండగ మహోత్సవానికి మమ్మల్ని పిలిచి ఆహ్వానించినందుకు ఈ యువకులందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈ ప్రశాంతము ఈ పండగలు పండగ చేయడం వల్ల ఏంటంటే కలయిక, ప్రతి ఒక్కరూ మనసులు కలుస్తాయి, మనసులు కలుస్తాము, వాళ్ళ తాలూకా భావాలు కలుస్తాము. అలాగే వీళ్ళు కూడా మంచి క్రీడా ఉత్సాహంతో క్రీడలు ప్రోత్సహిస్తూ యువకులందరూ కబడ్డీ పోటీ పెట్టారు. అది శరీరదారుడానికి కానీ యువకులు అందరూ కలిసి మనస్పర్ధ లేకుండా ఉన్నందుకు ఈ పండుగలు ఎంతో ద్రోహం చేస్తాయి. అలాంటి ఈ దేవాలయంలో ఈ యువకులందరూ ఇలాంటి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇలాంటి పండుగలు ప్రతి ఒక్కరిని మనల్ని ఇంటెట్ చేస్తూ మనల్ని ఎంతో కలియుగతో ఉండడానికి దోహపడతాయని చెప్పి అనుకుంటూ నేను చూసాను. మాకెంతో శుభజనం. మా చిన్నగోళాలపాలెం గ్రామం అలాగే కొత్త రోడ్డు పెదనేడుపాలెం ఈ గ్రామాలు మూడు ఈ పండగ చేస్తాయి. ముఖ్యంగా మా చిన్నగోళాలపాలెం గ్రామదేవత ఈ ముత్యాలమ్మ తల్లి. అయితే పండగ సాటిని పేసిన దగ్గర నుంచి మళ్ళీ అనుపై అయిపోయే వరకు ఏ ఒక్కరూ కూడా మీస అనేది ముట్టుకోరు. ఇది బాపమేలుపు అమ్మవారు. అందువలన ఎంతో నియమిస్తులతో ఈ అమ్మవారికి పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.